ఈ సినిమా నారాయణ మూర్తి గారు చాలా బాగుంది టైమ్లీ సినిమా తీశాడు అన్ని రకాల ఓటు అమ్ముకోవద్దు అనేది ఫస్ట్ పాయింట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖేష్ అంబానీకి ఒకే ఓటు రిక్షాది ఒకే వానికి ఒకే ఓటు దాని గురించి చూపించాడు అదేవిధంగా ఇవాళ ఫిరాయింపులు జరుగుతున్నాయి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ కావడం ప్రజలు వేసిన ఓటును వాళ్ళను కూడా ఇన్సల్ట్ చేయడం ప్రజలు ఒక పార్టీకి వేస్తే వాళ్ళకి తెలియకుండా ఇంకో పార్టీలో పోవడం ఇవన్నీ దీంతో పాటు ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఉండాలి ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కకుండా ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టాలనే పిక్చర్ తీశాడు నేను నా రిక్వెస్ట్ ఏమిటంటే నారాయణమూర్తి గారు ఇది హిందీలో యావత్ భారతదేశంలో చూయిస్తే బాగుంటుంది ఎందుకంటే టైమ్లీ ఇవాళ నేషనల్ లెవెల్ అదే అవుతుంది స్టేట్ లెవెల్లో అవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్కు ఈయన సినిమా చూపించాలి ఎందుకంటే కేసీఆర్ అపోజిషన్ లేకుండా చేస్తుండు అప్పుడన్నా ఆయన జ్ఞానం వస్తుంది అనేది నా ఉద్దేశం మార్కెట్లో ప్రజాస్వామ్యం అనే మనం సినిమా పిక్చరు నారాయణమూర్తి గారు తీసిన పిక్చరు ఈరోజు జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనకు ఇది ప్రతిరూపం ఎలాగ పార్టీలు మారుతున్నారు ప్రజలు ఎలా అమ్ముకుంటున్నారు తరతరాలుగా తండ్రి కొడుకు కుటుంబ పాలన ఎట్లా జరుగుతుంది ప్రజలని ఎట్లా మోసం చేస్తున్నారు మరి అంగట్లో ప్రజాస్వామ్యం అనే మార్కెట్లో ప్రజాస్వామ్యం అనే ఈ యొక్క పిక్చరు ఈరోజు జరుగుతున్న స్థితిగతులను ప్రస్ఫుటంగా మన ముందుకు వచ్చింది కాబట్టి ఈ సినిమాన్న చూసి బడుగు బలహీన వర్గాలు మరి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరూ ఇక్కడ వచ్చిన ఎటువంటి యొక్క సోషల్ సామాజిక మరి సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు వచ్చినారు మనము నా కులం కాకుండా నా పార్టీ అనుకుంటా నా పంతం అనుకుంటా ఇప్పటికైనా కూడా ఈ సినిమా తీసి చూసిన వాళ్ళందరూ వచ్చే ఎన్నికలలో ఇటువంటి ఒక ముఖ్యమంత్రిని మన ముఖ్యమంత్రి కావడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం రాజకీయాలను వ్యాపారంగా మార్చినటువంటి నేటి దుస్థితిలో నారాయణమూర్తి గారు చేసినటువంటి ఈ సినిమా ప్రజలకు కనువిప్పు కలగాలి ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ధనసామ్యంగా మార్చాలి రాజకీయ నాయకులు అంటే ప్రజలకు సేవ చేయడము ప్రజలను అభివృద్ధి చేయడం కాకుండా స్వార్థంతో స్వలాభంతో వ్యవస్థను గబ్బు పట్టించి అవినీతి అక్రమాలతోటి ఈ సమాజాన్ని చీల్చక తింటున్న పరాన్న బుక్కులైనటువంటి దుర్మార్గులకు ఈ సినిమా కనువిప్పు కలుగుతుంది ప్రజలు కూడా ఓట్ల కోసం అమాయకత్వం ఉంది పేదరికం ఉంది పైసల కోసం డబ్బుల కోసము వాళ్ళు ఓటు విలువ తెలుసుకోక అన్యాయంగా బలెత్తుతున్నారు ఓటు అంటే ఓటు అంటే ముఖ్యమంత్రి పదవి ఓటు అంటే ప్రధానమంత్రి పదవితోటి సమానం అనేది ప్రజలందరూ తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది ఓటు అంటే 1000 రూపాయలకు 2000కు 3000కు అమ్ముకొని రాజకీయ పార్టీల పేరు మీద వ్యాపారాలు చేసుకుంటూ ఈ వ్యవస్థ భారతదేశం అగ్రదేశంగా కాదు తెలంగాణ బంగారు తెలంగాణ కాదు ఎప్పుడైతే అది రాజకీయ నాయకులందరూ కూడా నిస్వార్థంగా నిబద్ధతతోటి అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలి సమాజాన్ని అభివృద్ధి చేయాలి ప్రజల అవసరాలు తీర్చాలి అన్ని రంగాల్లో వ్యవసాయ పారిశ్రామిక విద్య ఉద్యోగ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని బేసిక్ కాన్సెప్ట్ తోటి ఎవరైతే ఉంటారో వాళ్ళకే అవినీతిని తొలగించాలి ఈ అభివృద్ధి జరగాలి ఈ రెండు కాన్సెప్టులను ఈ సినిమాలో నారాయణమూర్తి గారు చాలా జోడించి చాలా రసవత్తరంగా తీశారు రెండవది దుర్మార్గులను ఎట్లా ఎదుర్కోవాలి కుట్రలు కుతంత్రాలను ఎట్లా ఎదుర్కోవాలి ఆ విధమైనటువంటి ఒక మంచి సామాజిక స్పృహను రాజకీయ స్పృహను ప్రజలకు అందించడానికి గట్టి ప్రయత్నం చేశారు ఈ సినిమా తప్పనిసరిగా ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావాలి ఎందుకంటే ప్రపంచం లోపల ప్రజలలో చైతన్యం వస్తుంది దురదృష్టవత్తు భారతదేశంలో చైతన్యం తగ్గుతుంది మోసపోతున్నారు బలవుతున్నారు అది వాటి నుంచి విముక్తి చేసి మంచివారు చెడేవారు ఎవరు న్యాయం చేస్తారు అనేటటువంటి సామాజిక స్పృహ రాజకీయ స్పృహ ప్రజల్లో తీసుకురావడానికి నారాయణమూర్తి గారు చేసినటువంటి కృషి తప్పనిసరి సత్ఫలితాలు ఇస్తుంది ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలి చూసినాక ప్రజల లోపల కనువిప్పు కలుగుతుంది
ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు దొంగలు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థం కావాలి. ఓటు విలువ ప్రజలకు అర్థం చేసుకొని సరైన అభ్యర్థిని సరైన పార్టీని ఎన్నుకునే విధంగా వాళ్ళకు అవగాహన కలిగించే విధంగా చర్య తీసుకోవాలి. చర్య అట్లాంటి అవగాహన వస్తుందని ప్రజలు ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలి. ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అంటే విస్తృతమైన ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. రాజ్యాంగం ఆయన గురువైనటువంటి పూలే నిర్మించినటువంటి ఒక సాంస్కృతిక నేపథ్యం, దీన్ని ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి. ఎన్నిసార్లు గెలిచినా ఎన్నిసార్లు జరిగినా ఓటు అనేది ఒక పవిత్రమైన ఒక అంశంగా, పొరపాటున ఓటు ఎవరికి వేస్తే అది ప్రశ్నకు గురైతే ఆ వేసిన వేలుని ఒక బండతో గుద్దుకునే ఒక సన్నివేశం. రెండవది, కార్యకర్త పార్టీకి ఎంత ముఖ్యమో, కార్యకర్త విలువ ఏంటో ఈ సినిమా ద్వారా, ప్రధానంగా గెలిచిన తర్వాత వ్యాపారాలకే పరిమితం అవుతున్నటువంటి రాజకీయ పార్టీలు, ఇసుకు దందా, వీటితో పాటు ఫిరాయింపు చట్టాలు, ఇవన్నీ కూడా ప్రస్తుతం కళ్ళకు కనపడినట్టుగా నిన్న మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ చూశారు, దానికి గురయ్యారు. సామాజిక స్పృహ కలిగినటువంటి ప్రముఖ హీరో సమాజమే తనుగా భావించి ఒక రోల్ మోడల్గా ఉన్నటువంటి ఆర్ నారాయణమూర్తి గారు ఈ సినిమాని నిర్మించడం, తనే హీరోగా ఉండటం, ఒక సందేశాన్ని మన గుండెల్లో గుచ్చినట్టుగా, తప్పు చేయొద్దు ఎవరు ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజాస్వామ్యం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే నిర్మించిన ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, పాలక వర్గాలకి తుపాకీతో ఏ విధంగా బుద్ధి చెప్పాడో కుట్రదారులకి, అదేవిధంగా ఓటుని అమ్ముకోవద్దు బిర్యానీలు బీర్లు ఇవి కాదు అనే సన్నివేశం, ఇది చాలా కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. ప్రస్తుత రాజకీయ పార్టీల్ని, వాటికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళని, ఈ దేశంలో కలవాల్సినటువంటి బీసీలు ఎస్సీలు మైనారిటీలు వివిధ అట్టడుగు ఉన్న వర్గాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు విలువని తెలుసుకోండినే ఈ సినిమా చెబుతుంది. ఎంతవరకు తెలుసుకుంటారో తెలియదు, కానీ ఇది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. సినిమా నిర్మించడం వరకైతే నారాయణమూర్తి గారు చేశారు, కానీ ఇది ప్రతి వీధికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు వచ్చినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, ప్రజా సంఘాల మీద, మంచి నాయకుల మీద ఉందనేది నా అభిప్రాయం. ఆర్ నారాయణమూర్తి గారి సినిమా ఇది, నూటికి నూరు పాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం బయట జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించినటువంటి సినిమా. ముందుగా అన్నకు కంగ్రాచులేషన్స్, తను పీపుల్ స్టార్, ప్రజల సమస్యల్ని అనునిత్యం ప్రజల మధ్యకు తీసుకెళ్లడానికి తన వంతు కృషిని చాలా స్పష్టంగా చూపించడానికి ముందుకొస్తున్నటువంటి అతను. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి బాధ్యత అందరి మీద కూడా ఉంది. ఇది ఒక సందేశాత్మకంగా ఉన్నటువంటి సినిమా. ఎన్నికలకు ముందు ఇచ్చేటువంటి హామీలను నిలబెట్టుకోకుండా వనరుల దోపిడీ ఎట్లా జరుగుతుంది, నోటుకు ఓటు ఎట్లా జరుగుతుంది, ఫిరాయింపు పరిస్థితి ఎట్లా ఉన్నది, ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కళ్ళకట్టినట్లుగా చూపించినటువంటి చిత్రం ఇది. ప్రతి ఒక్కరు కూడా అన్నను అభినందించేటువంటి చిత్రం కూడా. అందుకనే తను ఎప్పుడు కూడా పీపుల్ స్టార్గానే ఉన్నారు, ఇప్పుడు కూడా పీపుల్ స్టార్ అని మరొకసారి నిరూపించుకున్నారు అన్న. అట్లనే ఇందులో నాకు కూడా ఒక పాటకు అవకాశం ఇచ్చింది అన్న. నా చేత గద్దరన్న రాసినటువంటి పాటని పాడించారు. ఇది నేను మూడోసారి అన్న సినిమాలో పాడడం. అన్నకు మరొకసారి కంగ్రాచులేషన్స్. ఇది నిజంగానే ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టుగా హిందీలోకి కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం కూడా. తప్పకుండా ఇది ప్రజాదరణ పొంది ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా మోసుకుపోయే విధంగా ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మొదటగా అర్ధరాత్రి స్వాతంత్రం, అదేవిధంగా ఎర్ర సైన్యం, చీమల దండు, చీకటి సూర్యుడు, మొత్తం ఈ సమాజంలో బడుగు బలైన వర్గాలు, కోట్లాది మంది అనగారిన వర్గాల
జీవితాలు మెరుగుపడాలని చెప్పి తమ చిత్రాల ద్వారా సామాజిక చైతన్యం తీసుకొస్తూ ఈరోజు దేశంలో మెజార్టీ ప్రజలు రాజకీయంగా అణచివేయబడుతున్నారు. అదేవిధంగా రాజకీయంగా అన్యాయం జరుగుతున్నది. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్కి ఎక్కడైతే రాజకీయ అధికారం ఏ వర్గాల చేత అయితే వస్తుందో ఆ సామాజిక వర్గాలే అన్ని వనరులను గుత్తాధిపత్యం చేస్తూ ఈ మెజార్టీ ప్రజలను అణగదొక్కుతున్నారు. కాబట్టి ఈ మెజార్టీ ప్రజలను రాజకీయంగా సామాజికంగా ఓటుల చైతన్యం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక హిస్టారికల్గా సినిమా చరిత్రలో ఇలా సామాజిక మార్పు కోసం సామాజిక న్యాయం కోసం అన్న ఆర్ నారాయణమూర్తి గారు ఇలా మార్కెట్లో ఇలా ప్రజాస్వామ్యం అనే సినిమా తీయడం జరిగింది. ఇది ఖచ్చితంగా కోట్లాది మంది బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కుటుంబంతో సహా బంధుమిత్రులతో సహా ఇలా ఏ విధంగా అయితే ఎర్ర సైన్యాన్ని గ్రామాలకు గ్రామాలు బండ్లు కట్టుకొని ఎడ్ల బండ్లు కట్టుకొని సైకిళ్ళ మీద ట్రాక్టర్ల మీద వెళ్ళి ఏ విధంగా అయితే చూసి ఆదరించారో ఈ సినిమాను కూడా ప్రతి బిడ్డ ప్రతి మహిళ ప్రతి విద్యార్థి చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది వ్యాపారం కోసమో అశ్లీలం కోసమో లాభాపేక్ష కోసం తీసినటువంటి చిత్రం కాదు. ఇది సామాజిక మార్పు కోసం తీసినటువంటి చిత్రం. అందుకోసమే ఈ చిత్రంలో ఒకటే చెప్తాడు, మేమెంతో మాకంత వాటా కావాలంటాడు. అదేవిధంగా ఓటు మాదే సీటు మాదే అని చెప్పి నినాదం చేస్తాడు. అదేవిధంగా అట్టడుగు వర్గాలకు రాజకీయ అధికారం వస్తే పేదల బతుకులు ఏ విధంగా మార్పు చెందుతుందో ఈ సినిమాలో స్పష్టంగా చూపించడం జరిగింది. కాబట్టి ఈ సినిమాను ఖచ్చితంగా ఈరోజు యువత ఇలా మాఫియా అది వైల్డ్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, అదేవిధంగా కార్పొరేట్ మాఫియా, ఈ మాఫియా ఎట్లయితే వందల వేల కోట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి పేద వర్గాలని అదేవిధంగా ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా యువకులను కార్యకర్తలు చేసుకుని వాళ్ళని రాజకీయ బానిసలు చేసుకుని అదేవిధంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ గులాంగిని ఎంచుకుంటున్నటువంటి దాని మీద విరోచితంగా పోరాటం చేసి ఓట్ల మార్పిడి తీసుకొచ్చి సామాజిక చైతన్యం తీసుకొచ్చి ఇలా మార్కెట్లో ప్రజాస్వామ్యం కళ్ళగట్టి చూపించింది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాదు, అగ్రకులాలు ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. కాబట్టి అందరూ మెచ్చే చిత్రం, అందరూ నచ్చే చిత్రం, అందరికీ స్ఫూర్తివంతమైంది, అందరికీ జీవితాల్లో ఒక మార్పు తీసుకొచ్చే చిత్రం ఈ మార్కెట్లో ప్రజాస్వామ్యం. కాబట్టి ఈ మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమా మనది, మనందరిది. కాబట్టి ఖచ్చితంగా ఇది 100 రోజులు వాడి ఇట్టు కొట్టడమో, ఈ 1000 రోజులు వాడి ఇట్టు కొట్టడమో, కోట్ల రూపాయలు సంపాదించేది కాదు. ఇది పేదల బతుకులు మార్చేది, ఇది అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగు నింపేది. కాబట్టి ఈ చిత్రను, ఈ చిత్రాన్ని ఆదరించాలి. ప్రతి బిడ్డ చూసి ఇలా మనం ఓన్ చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి చక్కటి చిత్ర ఎన్నో వ్యయప్రేసాలకు వచ్చి తనకు కుటుంబం లేదు, తనకు రాజకీయ అభిలాష లేదు, తనకేదో పదవి తీసుకోవాలని లేదు, కానీ సమాజమే ఆయన ఇల్లు, ప్రజలే అణగారిన వర్గాల బిడ్డలు ఆయన అన్నదమ్ములు. కాబట్టి అట్లాంటి గొప్ప నాయకుడు, సామాజిక విప్లవ నటుడు, నిజమైన పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారికి ఈ కోట్లాది మంది బడుగు బలైన వర్గాల పక్షాన హృదయపూర్వకంగా ఈ చిత్రాన్ని ఈ పేద వర్గాలకు అందించేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆత్మకు ప్రతిరూపం, భారతదేశ ఆత్మ గౌరవానికి ప్రతీక ఈ సినిమా, భారత రాజ్యాంగానికి ప్రతీక ఈ సినిమా. రియల్గా ఆర్ నారాయణమూర్తి మళ్ళీ కంచిరామును సృష్టించాడు ఈ సినిమా ద్వారా. భారతదేశ రాజకీయాలను మొత్తం కూడా ఇటుకు ధనసమ్యం వైపు కాదు, బడుగు బలహీన వర్గాల వైపు వెళ్ళవని ఒక కాంచీరామును చూసిన ఒక ఎజెండాను మళ్ళా ఈ దేశ చిత్రపటం మీదకి తీసి వచ్చాడు. రియల్గా ఆర్ నారాయణమూర్తి రియల్ స్టార్, ప్రజల స్టార్, ప్రజల సినిమా ఇది. అందరూ చూసి తీరాలి. ఆయనకు అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్ నారాయణమూర్తి అంటే ఒక నిజమైన భారతీయుడు, భారత రాజ్యాంగానికి ప్రతీక. ఎలిమెంట్ కళాత్మకత విషయం చాలా గాఢమైన విషయాన్ని అంత అద్భుతంగా కథనాత్మకంగా తీయడం అనేది అరుదుగా నేను చెప్తున్నా. ఒక రచ ఆశ్చర్యపోయినాను, అంత గొప్ప సినిమా. అందులో పాట 2 పాటలు వచ్చినాడు, ఏ సంత మోహరి సంత ఓటు
అని అసలు అద్భుతమైన పాటను అతను పాడుచున్నాడు. తర్వాత పార్టీ ప్రాయం పిల్లరాదు దిగు దిగు దిగునాగా రెండు పాటలు నాకు నా మీద ఉన్న వాత్సలు ఎవరది విమలకి కూడా అద్భుతంగా పడింది. ప్రతి పాట అశోక పాటలు కథనం ఎక్కడ ఒక్క సెకండ్ బోర్ ఉండదు. అద్భుతంగా ఒక బ్రేక్ అయితే నారాయణమూర్తి అన్న ఈ సినిమాతోని సత్యం చెప్తున్నా. అదే విషయం కూడా అట్లాంటిదే. అందరూ చూడగలరు. అభిప్రాయాలతో సంబంధం లేకుండా కూడా ఈ సినిమాను గొప్ప కళాఖండంగా దీన్ని తీసుకోవాలని అద్భుతంగా ఉంది. స్వతంత్రం వచ్చింది దళితులకు, ఎస్సీ బీసీ మైనార్టీలకు అందరికీ అంటే అది సామాన్యంగా కాదు. అండగారు నారాయణమూర్తి గారు అన్నారు, ఓ మేకు గోడ కొడితే అసలు మేక అసలు కార్యకర్తలు అనేది చాలా పవిత్రమైన ఎస్సీ బీసీ మైనార్టీలను అందరినీ కలుపుకొని ఒక సమానంగా పోయిన నాయకుడు మన అన్నగారు. ఈ రోజు చూస్తే నేను కూడా ఏడుపు వచ్చేసింది. ఆ సినిమా చూస్తే మామూలు విషయం కాదు, మండల స్థాయి గ్రామ స్థాయిలో వెళ్ళిపోవాలి. ఈ సినిమా అందరూ చూడాలి. మన దళితులు చూడించి పాస్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నా. పెద్దపల్ల నారాయణమూర్తి గారు ఆయన ఎన్ని దినాలు ఉండవు ఏంటి ఓ ఏళ్ళు ఓటేసిందని చేయిన కొట్టుకున్నారంటే అది చాలా తీవ్రమైంది. ఓ బిడ్డ దానిపైన కూడా ఒక్కడు ఎత్తుకొని పోయి కాష్టికం చేసిందంటే అది తీవ్రమైంది. కానీ ఇంత మూమెంట్ సినిమా చెప్పిన ఘనత నారాయణమూర్తి గారి ఉంది. ఆయన మన గురించి కాదు, ఆయన ఆస్తి గురించి కాదు, ఆయన ఎప్పుడు ఏకైక నాయకుడు నడుచుకుంటూ పోయిన కూడా మన దళితుల గురించి ఎంత పని చేసే నాయకుడు నారాయణమూర్తి గారు. ఆయనను ఎప్పుడు అభినందిస్తున్నాం. పెద్ద ఎత్తున అందరూ చూసి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఓట్లు కాదు సీట్లు మన కానీ చెప్పిన ఘనత ఆయనకు ఉంది. మనం ఆయన సినిమా చూడాలి అందరం అని కూడా మీకు మనం చేస్తున్నాం. మా సినిమా చూసి తమ అమూల్య అభిప్రాయాలు ఇచ్చిన ప్రజా సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, అనేక మంది పెద్దలు బ్రహ్మాండంగా మెచ్చుకున్నారు. చిత్రాన్ని ప్రోత్సహించారు, ప్రజలు చూడమని కోరారు. మీ పాత్రికేయ మిత్రుల సమక్షంలో ఈ పెద్దలందరికీ నేను శిరసును దండం పెడుతున్నా. నా మార్కెట్లో ప్రజాస్వామ్య సినిమా మొన్ననే సెన్సార్ అయిందండి. జూలై 12వ తారీఖున 2 రాష్ట్రాలను విడుదల చేస్తున్నానండి. ఈ సమయంలో ముఖ్యంగా ఈ చిత్రం ద్వారా నేను చెప్పింది ఏంటంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యం చాలా గొప్పది. అలాంటి ప్రజాస్వామ్యాన్ని ఈవేళ భారతదేశంలో అటు బీజేపీ పార్టీతో పాటు రాష్ట్ర పార్టీలు కూడా ప్రాయింపును పోషించడం అనేది చాలా చిక్కుచేటు. ఇలా ప్రాయింపును ప్రోత్సహిస్తే ఇక పార్టీ సిద్ధాంతం ఏంటి, ఒక కమిట్మెంట్ ఏంటి, ఒక పార్టీ యొక్క ఉనికి ఏంటి, అప్పుడు ఎందుకని ప్రజాస్వామ్యము, ఎందుకని ఇది పార్టీలు? సో ప్రజాస్వామ్యం అనగలగాలంటే ముందు పిరాయింపు చట్టాన్ని, పిరాయింపు నిరోధ చట్టాన్ని వెంటనే తీసుకురావాలనేదే నా ఈ సినిమాలో చెప్పానండి. అన్నిటిని మించి ముఖ్యంగా మన భారతదేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ ఏ వనరులు ఉన్నాయో ఇసుక గనులు సమస్తం కూడా సమస్త ఖనిజ సంపద కూడా ఇవాళ ముఖ్యంగా ఇసుక తీసుకున్నానండి. అనేక మంది ప్రైవేటు పరంగా దాన్ని తీసుకొని కబ్జా చేసి పర్యావరణ నాశనం చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతూ ప్రజల సంపదను కొల్లగొడుతున్నారండి. అలా కొల్లగొట్టకుండా ప్రజల సంపదని, ఈ మూల సంపదని, ఈ మూల వనరుల్ని ప్రజలకే చెందిన చేయాలి. ఆ ఇసుక వల్ల కానీ అటువంటి సంపద వల్ల కానీ వచ్చే సంపద ఏమవుతుందో దాన్ని ప్రజలకే పంచాలని చెప్పానండి. ఈ చిత్రంలో ముఖ్యంగా అంబేద్కర్ మహానుభావుడు ఏ రాజ్యాధికారి నిర్ణయాధికారి ఉన్నాడు, పొరుగు బహిరంగ వర్గాల నిర్ణయాధికారి ఏమవుతుందో అది రావాలని కోరిన. ఎందుకంటే ఈవేళ ఒక ఎంపీకి టిక్కెట్ నుంచి ఎన్నికలు నిలబడే వరకు మినిమం 100 కోట్ల నుంచి 200 కోట్లు అవుతుందండి. ఓ ఎమ్మెల్యేకి 100 కోట్లు అవుతుందండి. సో ఎమ్మెల్యే టిక్కెట్ నుంచి ఎంపీ టిక్కెట్ నుంచి ఇలాగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత 100 కోట్లు 200 కోట్లు పెట్టిన వాళ్ళు రేపు నెగ్గిన తర్వాత ఆ 100కి 200 కోట్లకి ఇంకా 400 కోట్లు చంపని చూస్తారా, ప్రజల సేవ చేస్తారా? ఎలా ప్రజల సేవ చేస్తారండి, పెట్టిన రావాలి కదా. కాబట్టి ఏమైంది రాజకీయం, ఈ ప్రజాస్వామ్యం ఏమైంది, ధనస్వామ్యం అయింది. సో ప్రజాస్వామ్యం ఈ రాజకీయం అనేది సర్వీస్ మోడ్ అయిపోయి ప్రజలకు సేవ చేయాలనేది పోయి ఒక బిజినెస్ మోడ్ అయిపోయింది. ది సేమ్ టైం
10% ఉన్న డబ్బు ఉన్న వాళ్ళే ఈ భారతదేశంలో. ఇలా రూల్ చేస్తే రాజ్యం వస్తే 90% ఉన్న పొరుగు 15 వర్గాలు పేదలు, అది అగ్రవర్ణంలో పేదలు కానీ, బీసీలో పేదలు కానీ, దళితుల్లో పేదలు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీల పేదలు కానీ ఎవరైనా కావచ్చు. మరి మా పేదవాళ్ళు మరి మేము ఎప్పుడు రాజ్య అధికారం చేస్తాం? మేము ఎప్పుడు జెండాలు గడడం, తప్పడవడం, విజిట్ చేయడం, జనం పొగు చేయడం, కార్యకర్తలుగా మా బతుకునేందుకు ఎలా ఉండిపోవాలా, మీకు ఉడుగం చేయాలా? కాదు. 90% ఉన్న బొరుగు 15 వర్గాలు పేదవాళ్ళు కూడా రక్షాధికారం సంపాదించాలంటే, ఈ ధనస్వామి పోయి నిజమైన ప్రజాస్వామ్యం రావాలంటే ఐక్యత కావాలి. ఆ దిశగా మహాత్మా జ్యోతిబా పూరే, అంబేద్కర్ మహానుభావులు ఏం చెప్పారో పాటలు పయనించాలి, అందరూ ఏకం కావాలి. అప్పుడే ఆ సర్వసృష్టి ప్రజాస్వామ్యం మనకు వస్తుందని నేను కోరుకుంటూ, మహానుభావుడు అభ్యున్నత మహానుభావుడు ప్రజాస్వామ్యం గురించి గొప్ప డిఫెన్స్ ఇచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అలాగే మన భారతదేశం ఇవాళ ఏమైంది ఆయన చెప్పినట్టు, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అన్నాడేనా? బట్ యాక్చువల్ ఇట్స్ గోయింగ్ ఆన్ నౌ. నో, ఫర్ ద పీపుల్ ఫార్ ఓవర్ ద పీపుల్ అయిపోతుంది, బై ద పీపుల్ బైయింగ్ ద పీపుల్ అయిపోతుంది, టు ద పీపుల్ టార్చరింగ్ ద పీపుల్ అవుతుంది. దట్ హౌ కెన్ యూ కాల్ ఇట్ డెమోక్రసీ సిస్టమ్ ఇన్ ఇండియా? కాబట్టి నిజమైన డెమోక్రసీ కావాలి, మనం ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకోవాలి. అదే నేను చెప్పిన చిత్రం సినిమా. అలాగే సినిమాలో గద్దరన్న గొప్ప పాట రాశాడండి, యమునక్క గారు బ్రహ్మాండంగా పాడారు, కోరటంక రెండు పాట రాశారు, పాడాడు బ్రహ్మాండంగా, తేరువిజి గారు పాడారు, సుద్దాల సుతేజ్ గారు బ్రహ్మాండంగా పాట రాశారండి, నాగూర్బా గారు పాడారు, అలాగే గసగంటి రాజేంద్ర గారు గొప్ప పాట రాశారు, వంద మసిన సార్ బ్రహ్మాండంగా పాడారు, ఆడి ఆడ హిట్ అయిందండి, పాటలు బాగున్నాయి అంటున్నారు, పెద్దలందరూ ఇవాళ సినిమా తీసి అందరూ మెచ్చుకుంటున్నారు. కాబట్టి రేపు పొద్దున్న నా సినిమా సెన్సార్ అయింది కాబట్టి జూన్ 12 రిలీజ్ చేస్తానండి. ఓ ప్రేక్షకు దేవుళ్ళారా, జూలై 12 రిలీజ్ చేస్తానండి. ఓ ప్రేక్షకు దేవుళ్ళారా, గత 30 సంవత్సరాలు నేను సినిమాలు చూస్తూ వస్తున్నాను, అర్ధర సంవత్సరం నుంచి మీరు ఆదరిస్తున్నారు. నా మార్కెట్లో ప్రజాస్వామ్యాన్ని కూడా నిశ్చితంగా భావించి చూసి ఆదరించి ఇంకా ఇలాంటి సినిమాలను తీయడానికి నాకు శక్తిని ప్రసాదించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటువంటి అభినందనలు, చాలా గొప్ప సినిమాను వారు తీయడం జరిగింది. ప్రేక్షక ఆదరాభిమానాలు తప్పకుండా బాగుంటాయనేటువంటి నమ్మకం నాకుంది. అయితే నారాయణమూర్తి గారి తృష్ణ ఈ సమాజం ఏ రకంగా ఉండాలి, ప్రస్తుత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఎటువంటి సమాజం ఆవిష్కరించబడాలి అనేటువంటి తన తపనను వారు ఈ సినిమా ద్వారా వ్యక్తీకరించడం జరిగింది. అనేక సినిమాలు నారాయణమూర్తి గారి ప్రతి సినిమా ఒక సందేశం. నిజంగా సమాజం గురించి ఇంత పరితపించేటువంటి వ్యక్తులు సమకాలీన రాజకీయాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు చాలా అరుదు. తప్పకుండా ఈ సినిమా విశేషమైనటువంటి ప్రేక్షకాదరణ పొందుతుంది. దీని చేత ప్రభావం, ఈ సినిమా చేత సమాజం కూడా ప్రభావితమవుతుంది అనేటువంటి నమ్మకం నాకు.